good, very good. Aayudhalu leni jantanna mata. Aithe na panta pandindi. Kottaga pellaina vallu. Maa daggara unna naga natranik icchestam. Dayachesi mammalni vellipone vandi. మొదట ప్రాణం ఇప్పుడు మాను వీడి రేటు 1000 వరహాల నుంచి 10000కి పెంచారన్నమాట ఎంత పెంచినా రక్తం దాగ ఈ జోలికి ప్యానల మీద ఆసిండేవుడు ఎవ్వడలేడు షరీఫ్ మీకు కావాల్సిన నేరస్తుడు మరి నాకు రావాల్సిన ఎవరు నువ్వు భారతమాత ముద్దు బిడ్డని పేరు భారత్
దుర్గాపూర్ ప్రజలకి నాదొక విజ్ఞప్తి. ఈ నగరానికి మేయర్నైన నాకు మీ శాంతి భద్రతల్ని కాపాడడం, మీకు రక్షణ ఇవ్వటం అనేవి ముఖ్య బాధ్యతలు. నగర పరిధుల అవతల ఉన్న స్థలాల్ని అక్రమంగా సొంతం చేసుకుని అప్పుడప్పుడు సరిహద్దు దాటి నగరంలోకి వచ్చి ఇక్కడ మనుషులను భయభ్రాంతులను చేసే ఈ బిల్లు తెగకు చెందిన ఆటవికులను అరికట్టడానికి నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నాను. అయినా వాళ్ళ దుర్మార్గం దౌర్జన్యం మానటం లేదు. ఎన్నో హెచ్చరికలు చేసినా మా మాట మన్నించటం లేదు. కనుక వాళ్ళు దొరికితే చట్టబద్ధంగా మరణశిక్ష విధించడానికి నిర్ణయించుకున్నాను. ఇదివరకే కొన్ని అమలు జరిపాను. ప్రస్తుతం ఆ తెగకు చెందిన ఈ మనుషులను అదే విధంగా ఉరితీయబోతున్నాను. దెబ్బలేమన్నా తగిలాయా? లేదండి, చాలా థ్యాంక్స్. సమయానికి మీరు రాకపోయి ఉంటే ఏం జరుగుండేదో ఊహించగలను. ఇంతకీ తమరు? నా పేరు స్వప్న. మా నాన్నగారు మేయర్ రంజిత్ కుమార్ గారు. మేయర్ కూతురు అయి ఉండి ఎవరి సహాయం లేకుండా ఇలా ఒంటరిగా బయలుదేరావేంటి? చిత్రలేఖనం నా హాబీ. ఒంటరిగా వెళ్ళి నేచర్ని పెయింటింగ్ చేయడం నాకు అలవాటు. అలాగే ఒంటరిగా కనిపించిన ఆడదాన్ని పాడు చేయడం చాలా మంది మగాళ్ళకున్న అలవాటు. చూడు బేబీ, నేచర్లో అందాలే కాదు అపాయాలు కూడా ఉంటాయి. పద, మీ ఊళ్ళో వదిలేసి వస్తాను. థ్యాంక్ యూ మై డియర్ యంగ్ మ్యాన్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ప్రాణానికి ప్రాణమైన నా బేబీ ప్రాణం కాపాడినందుకు ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్. కమాన్, మా ఆతిథ్యం స్వీకరిద్దుగా. సారీ, నేను వెళ్ళాలి. నో నో,
ముందు మా ఆతిథ్యం స్వీకరించి. ఇప్పుడు కాదు, ఎప్పుడో ఒకప్పుడు మీరు ఊహించినప్పుడు మీరు రమ్మనకుండానే వస్తాను. అంతవరకు గుడ్ బాయ్. ప్రమాదాలు అనేవి చెప్పిరావు, కనుక జాగ్రత్తగా ఉండటం మంచిది. అందులోనూ అందమైన ఆడపిల్లలు మరీ జాగ్రత్తగా ఉండాలి. చూసావురా, జనానికి మనల్ని చూస్తే వణుకు, మనం దగ్గరకు వస్తే దడ దౌడో దౌడు. జనమంతా పారిపోయింది, తమకు భయపడి కాదు, తమ ఒంటి నుంచి వచ్చే కంపు భరించలేక కంపు నోడి చంపేయగలం. అవునండి బాబు, ఆరు నెలల నుంచి స్నానం చేయకుండా తిరుగుతున్నారు. పెంటకంపు, కుళ్ళు కాలువ, పిల్లి శవం, మురుగ్గుంట అన్నీ కలిసిన చండాలబ్దం కొడుతున్నారు. మీరు త్వరగా స్నానం చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ప్రై, నా కంపుని కింపు అనుకున్నాను, బతిమాలుతున్నావు కనుక స్నానం చేద్దాం. పద 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 బుల్లెట్ బాబు బార్కి. సర్వీసు సరసర సరసా చేయాలమ్మా, లేకపోతే మందెక్కిన వీళ్ళు బల్లెక్కి బిల్లలు ఇవ్వమని డాన్సులు చేస్తారు. డాన్సులు కిక్కు కిక్కు. అర్జెంటు పళ్ళున్నట్టు అందరూ పారిపోయారు, తలనొప్పి వచ్చినట్టు నువ్వు తల బాదుకుంటున్నా, కారణం ఎవరు? నేనా? అయ్యో అయ్యో అయ్యో, ఎంత మాత్రం కాదు బాబు, వాళ్ళంతా మూర్ఖులు, తమ మంచితనం తెలియక వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు. బాబు, కొంతమంది ఆనందం వచ్చినప్పుడు చంకలు కొట్టుకున్నట్టు నేను తల బాదుకుంటున్నాను, అంతేగాని తమ తప్పు ఎంత మాత్రం ఉండదు. ఉండదురా బిందు, నాలాంటి ధర్మమూర్తి నీతిపరుడు శాంతి కపోతం గాడి తప్పేమీ ఉండదు. బాబు చుడిగారు బాబు, గందీసి లోపల పెట్టి నీకేం కావాలో ఆర్డర్ బాబు, అన్ని నిమిషాల మీద తెచ్చేస్తాం. పెద్ద జగ్గులో 20 బీరు పోసి పట్టరా. 20 బీర్ల తాగడానికా, పొట్ట పగిలి చావడానికా? అమ్మ పడుకుచ్చే 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 అమ్మ పడుకుచ్చే. తెలు గురువా, కూర్చో. లోకంలో ప్రతి విధమా స్నానం చేస్తాడు, కానీ బీరు స్నానం ఈ సుడిగారి మాత్రమే చేస్తాడు. మరి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేస్తే ఇంకా సమ్మగా ఉంటుంది. ఇస్తా సమసమ్మటి ఆర్డర్ ఇస్తా. బుల్లెట్ కోడి పకోడీ 10 ప్లేట్లు, నిప్పుల మీద కలిసిన నిప్పుకోడు 4, మూతులు కోసిన పీతల వేపుడు, గొర్రె మౌసు గిన్నెడు, విస్కీ బాటిల్ 1. తేలవు ఇక చాలు, ఎక్కువ తింటే అజీర్తి చేస్తుంది. దిస్ ఈజ్ సుడిగారి స్పెషాలిటీ. అవును బాబు, అడవి గాడిదలే ఇంత గొప్పగా ఎవరు తెలుస్తారమ్మా. బాబు ఫుడ్ సరిపోయిందా, ఇంకా ఏమైనా కావాలా? ఫుడ్ సరిపోయింది కానీ నాకు పచ్చి కోడిగుడ్డు కావాలరా. కోడిగుడ్డ ఎందుకు బాబు? మీరు బాగా తినడానికి దిష్టి తీసి ఆ కోడిగుడ్డు నా నెత్తి నేర్చి కొడదామని. నా పిచ్చి పుచ్చి ముండకి. మా సారి గారికి ఎడారిలో అడ్డం వచ్చింది, చంపబోతే పడగెత్తి ఏడ్చింది, అందుకే దాన్ని ముద్దుగా పెంచుకుంటున్నాం. దీని ఫుడ్ ఒక గుడ్డు. కంపెనీకి కొత్త చక్కెర పట్టుకొచ్చారన్నమాట. వ్యాపారం జోరుగా సాగి కాసులు గలగల రావాలంటే ఎప్పటికప్పుడు లేత చెక్కలు కావాలి. ముదురు చిలక వదిలేయండి, నన్ను వదిలేయండి. గంగో
ఐదు నిమిషాల్లో అది ఏడుపు ఆపేయాలి. వేలం పాటకు సిద్ధం కావాలి. ఎలా ఉన్నావు? చాలా కష్టపడినట్టున్నావురా. చాలు చాలే, నీ పేనావరం మీద తెలుస్తానే ఉంది. గుర్రమేంటి అలసిపోయినట్టుంది? ఏమ్మా బాగున్నావా? వారం రోజులు అయింది నువ్వు ఇల్లు వదిలి పెట్టెళ్ళి ఇప్పుడు గుర్తొచ్చావా? మనిషి అన్నా కష్టపడాలి, సోంబెర్లా తిని కూసకూడదు. మరి నువ్వెందుకు తినుకోకుంటున్నా? గుర్రానికి గుగ్గిళ్ళెడుతున్నాను. అది కాదయ్యా, నెలలో పాతిక రోజులు నువ్వు ఇట్ట దేశం మీద తిరుగుతుంటే మేమెంత బెంగపడిపోతున్నావో తెలుసా? బెంగదేనికమ్మా, నాకు ఏదైనా ప్రమాదం జరుగుతున్నానా? మరి అమ్మా, ప్రమాదం గురించి భయపడితేనో అపాయం గురించి ఆలోచిస్తేనో జీవితంలో ముందుకు వెళ్ళాం. అన్నట్టు ఈసారి నా సంపాదన 5000 వరహాలు, దీన్ని ఇదివరకు దాచిన దానికి చేరిస్తే చేర్చడానికి ఇదివరకు దాచిన మీ అయ్యా. వాడు తిరిగి తిరిగి వస్తే నిలబెట్టి కబుర్లు ఏంటే? వెళ్ళు వెళ్ళి గుడి కూర్చు, కూరసాయి మేమిద్దరం కలిసి తింటాం. వెళ్ళు, నువ్వు పదరా బాబు. అడ్డులే, అది కాదరా నేను చెప్పు. ఏంటమ్మా దాచిన సొమ్ము గురించి ఏదో చెప్తూ ఆగిపోయావు, ఏం జరిగింది? ఆ పోషణలో భద్రంగా ఉందిరా, పద మన ఇద్దరం కలిసి గుర్రాన్ని గుగ్గిడి పెడదాం. చెప్పమ్మా ఏం జరిగింది? నన్ను అడగమాకరా బాబు, ఆ సొమ్ము మీ అయ్య పేకాట్లో ఎట్టా తగలబెట్టాడో నాకు తెలియదు. నంగనాచి తుంగపుర్ర అంటే ఇదేం రోయ్, చెప్పాల్సిందంతా చెప్పేసి మళ్ళీ నాకు తెలియదంటావు? అది కూడా చెప్పాయి. అయ్యా మళ్ళీ పేకాట్లో సొమ్ములని తగలబెట్టావా? నీ తల్లి తోడు నా పిల్లని తోడురా, నేను పోగొట్టుకోలేదురా, రెట్టింపు గెలుచుకున్నాను. కానీ ఆ రౌడీ నా కొడుకులే నా మీద పడి లాక్కున్నారు. ఎవరు వాళ్ళు? భూపతని పెద్దింటికి చెందిన ఓ చిన్న వెధవ, వాడి తాలూకు దొంగనాయాళ్ళు. వాడు ఆడేది ఏ క్లబ్లో? ఒరే చీట్ల పేక సింగన్న, పీకుతున్న పేక తోక ముడి చేయాలి ఎవరైనా కట్టే. ఈ డబ్బుతో పాటు మొత్తం గెలుచుకుంటాండ్రు. ఐమ్ సారీ. వాట్ మ్యాన్, ఆడతావా? తమరికి అభ్యంతరం లేకపోతే మరొకడు ఉంటే మరింత బాగుంటుంది ఆట. కూర్చో కూర్చో. గాడ్ స్టార్ట్ అయిపోయాడు, ఆ భోగతిగాడు వీడిని ఆరిపేస్తాడు. పగిలింది డొక్క. ఏ మ్యాన్, నువ్వే కలపాలి అన్నట్టు కలపడం వచ్చా? ఆసు
ఆసు ఆసు చీటింగ్ మోసం ఎస్ ముక్క గాలిలోకి ఎగరేసినప్పుడు అనుకున్నావు నువ్వు గాలిగాడివని అలాగా మర్యాదగా డబ్బులు తీసి వెళ్ళిపోవు అబ్బా వన్ డ్రింక్ మిస్టర్ నాతో పెట్టుకోవద్దు నేను షోమ్యాన్ని చీటింగ్ చేసేవాళ్లతో ఫైటింగ్ చేసి షూటింగ్ చేసి చూపెడతా మర్యాదగా డబ్బులిచ్చి వెళ్ళు ఇవ్వక తప్పదా ఏం జరిగింది ఏం జరిగిందో ఒక్కసారికి అర్థం కాదు రెండోసారి రుచి చూపిస్తేనే అర్థమవుతుంది చూపించనా అబ్బా అబ్బా ఇంతకీ షోమ్యాన్ ఎవరు మీరే ఎందుకని చో చూపించారుగా గుడ్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఫెంటాస్టిక్ మీరు ప్యాకెట్లోనే కాకుండా ఫైటింగ్ కూడా గ్రేట్ బాబు గ్రేట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక భూపతి గారు అడిగాం మా బార్ జోలికి రారు కానీ మీరు మాత్రం ప్రతిరోజు రావాలి మా ఆతిథ్యం స్వీకరించాలి థ్యాంక్ యూ బేబీ
జపం 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 కొంగ జపం తపం 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 దొంగ తపం జపం 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 దొంగ జపం తపం 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 దొంగ తపం నేనే ప్రకేశ చలానికి నేనే కాపేశ అందానికి జపం జపం కొంగ జపం తపం 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 దొంగ తపం సుఖం 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 జపం 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 కొంగ జపం తపం 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 దొంగ తపం జపం 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 కొంగ జపం తపం 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 దొంగ తపం అరే నేనే ప్రకేశ కలానికి నేనే కాపేశ అందానికి Thank you.
కొత్తవాడెవడో నోట్ల కట్లతో ఆటలోకి వచ్చాడు. ట్రిక్గా ఆడి వాడిని మాయ చేయవచ్చని ఆటకి రప్పించావు. వాడి చేతులు చిత్తుగా ఊడిపోయావు. నిజమే అన్నావు? ఇదంతా నీకెలా తెలిసింది? ఆ మాత్రం తెలుసుకోలేకపోతే మీకు అన్ననెలాగవుతానరా. ప్యాకాట బిజినెస్ నీకు అప్పగించాను, కానీ ఆ వ్యాపారాన్ని ఇలా క్షౌరం చేస్తావని కలలు కూడా నేను అనుకోలేదు. అందు పేక కలపడంలో కళావర్ కింగ్ని, డ్రాప్ చేయడంలో డైమండ్ కింగ్ని, నన్ను దెబ్బతీసేవాడు వస్తాడని నేను. వద్దన్న, అలా కొట్టకు. థ్యాంక్స్ రా చిన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దన్న, అలా కొడితే నీ చేతులు కందిపోతాయి, కనుక ఈ కొడతో. ఓరి చిన్నో, దెబ్బల్లో కూడా వెరైటీలు చూపిస్తున్నావురా నాకు. దిల్లు పేకాడయ్యా. ఇక నైనా నువ్వు తెలుగు ఉండకపోతే నీ చర్మంతో చీట్ల పక్క చేయిస్తాను. ఏమిటి, మంచి తెల్లదొరలు చుట్టవాసన వస్తుంది? ఎవరక్కడ? నేనిక్కడ, నేనే ఇక్కడ. ఆ మాత్రం కనుక్కోలేకపోయావా గజపతి గాడిద్ద? చుట్ట కంపులో నీ అసలు కంపు తెలియలేదురా దరిద్రుడా, ఎందుకు వచ్చావు? అదేం ప్రశ్నరా గజపతి గాడ? గుర్రపు పేడ, గాలి వీచేది నీకు సుఖాన్ని ఇవ్వడానికి, ఈ సుడిగాలి వచ్చేది నీ గతాన్ని తవ్వడానికి. గుర్తుందో, హోస్ట్లో బీస్ట్లో అంటే నువ్వు గోస్ట్లో చేసినావు. ఊరికే వాగు. నాతో గొడవలు పెట్టుకోవద్దు, నువ్వంటే నాకు ముద్దు. ముందు నిన్ను నీ కంపెనీ భరించలేకపోతున్నాను. కంపు గింపు అన్నా ఉంటే ఫస్ట్లో బీస్ట్లో అంటే నువ్వు గోస్ట్లో. షట్ అప్, గెట్ అవుట్. ప్రమాదాలు అనేవి చెప్పిరావు, కనుక జాగ్రత్తగా ఉండటం మంచిది. అందులోనూ అందమైన ఆడపిల్లలు మరీ జాగ్రత్తగా ఉండాలి. హలో, వాట్ డు యు వాంట్ మేడం? విస్కీ, బ్రాందీ, బీర్, కోడికూర, చేపలు. నాకు కావాల్సింది అవేమీ కాదు. భరత్ అనే మనిషి, అతను ఇక్కడ ఉన్నాడటగా. అతను గంట ముందు వరకు ఇక్కడే ఉన్నాడమ్మా, మళ్ళీ ఏదో టైంలో రావచ్చు. అంతవరకు మీరు ఇక్కడ వెయిట్ చేస్తారా? అప్పటిదాకా ఇంత అందమైన అమ్మాయి ఇలాంటి నీచ ప్రదేశంలో వేచి ఉండటం పొరపాటు. మేడం, భరత్ ఈ పక్కనే ఉన్న అతని స్నేహితుడింటికి వెళ్ళాడు, మీరు నాతో వస్తానంటే అక్కడికి తీసుకెళ్తాను. చాలా థ్యాంక్స్ అండి, పదండి పదండి. మేడం మేడం మేడం, అప్పం పాపం. ఏమిటరా? నేనేమన్నాను, తీసుకెళ్ళమంటున్నా. పదండి. పాపం మేకపిల్ల అంటే ఆడపిల్ల పులి పంజాలో పడిపోయింది. రండి, అతి పవిత్రమైన ఈ ఇంట్లోనే భరత్ ఉన్నాడు, మీరు అలా కూర్చోండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఇదిగో బ్రహ్మాండమైన పిట్టని పిల్లి పట్టుకొచ్చినట్టు పట్టుకొచ్చాను. దీన్ని కొంచెం సరిచేసి వ్యాపారంలోకి దింపామంటే. చెంచమా, దాని విషయం నేను చూసుకుంటాను. నెల్లూరు నరసరాజు పాట మరో 200 వరహాలు. కర్నూలు కనకరాజు పాట 300 వరహాలు. పిఠాపురం పెద్దదొర పాట 500 వరహాలు. ఇంకా పై పాట పాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పాటకైనా ఆటకైనా ఈ చుట్టుపక్కల పరగణాల్లో నాతో పోటీ పడే మొనగాడే లేడు. రండి దొరబాబు రండి, అసలు సిసలైన మగతనంతో నాకే చిమ్చిమా అనిపించేటట్టున్నారు. ఆ చిలకను చూసుకుని మీ పాట ఏమిటో చెప్పండి. ఏమిటది, పాట పాడకుండా రేటు తేలకుండా కట్లోడు తీస్తున్నావు, పాడు పాట. పాట నేను పాడనరా, ఆరునొక్క రాగంలో నీ చేత పాడిస్తాను పాట. నీలాంటి వాడిని షూట్ చేసి మాట్లాడతాను.
అభిమాన కొట్టు. ఈ రోజుతో ఈ నరకం నుంచి మీకందరికీ విముక్తి లభించింది. మీ కన్నవాళ్ళ దగ్గరికి, మీకున్నవాళ్ళ దగ్గరికి వెళ్ళి కొత్త జీవితాన్ని ప్రారంభించండి. కమ్ ఆన్, గో అహెడ్. థాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్.
ఒక్క మనిషి నిన్ను తుక్కు తుక్కుగా కొట్టి మన బిజినెస్ కి నిప్పు పెట్టి కాళీగాడిని కప్పెట్టి చెలరేగిపోతే చేతకాని వాడిలాగా పారిపోయి వచ్చావా? షూట్ చేసి మాట్లాడదాం అనుకున్నా, కానీ షూట్ చేయడం కానీ మాట్లాడడం కానీ వాడు అవకాశం లేదన్నా. సిగ్గు లేక సమర్థించుకుంటున్నావు, తొందరపడి నీ చేతులతో కొడితే నెప్పెడతాయి. ఇదిగో కొత్త కురడా, వీడి చెత్త లేపేయి. మనలో మనం కొట్టుకునే ప్రయోజనం లేదురా బుల్లి తమ్ముడు. మన బిజినెస్ కి దెబ్బ కొట్టే ఆ భరత్ గారిని చావు దెబ్బ కొట్టి వాడి సమాధి సెటప్ చేయాలి. ఎక్కడికి రా? మీరు మెక్కడమే కాదు, మాకు కాస్త దానా వేయండి అని గుర్రాలు పిలుస్తున్నాయి. అవి కూడా మీ అమ్మ పోలికే అన్నమాట. ఊరికే మొరక్కుండా తినవయ్యా. ఎవరో వచ్చినట్టున్నారు చూడు. అయ్యా పదయ్యా, నిన్ను కాపాడుకుంటాను. వద్దు బాబు, నా ప్రాణం ముఖ్యం కాదు, అంతకన్నా ముఖ్యమైన విషయం నీకు చెప్పాలి బాబు. ఏంటి అది? అది నీ పుట్టు గురించి నువ్వు తెలుసుకోవాలి బాబు. అయ్యా. అవును బాబు, నేను పోయేలోగా ఈ నిజం నీకు చెప్పకపోతే ఈ జీవికి విముక్తుండదు బాబు. ఏంటయ్యా? నువ్వు మా కన్న బిడ్డవి కాదు బాబు. అయ్యా. అవును బాబు, నువ్వు మా కన్న బిడ్డవి కాదు. సుడిగాలి అనబడే వ్యక్తి, పసివాడి వేళ నిన్ను ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చి నీ ఒంటి మీద ఉన్న బంగారు నగల కోసం ఆశపడి నిన్ను చంపబోతున్నట్టు కనిపించాడు బాబు. వాడి నుంచి నేను రక్షించాను బాబు. ఆ పైన బిడ్డలు లేని మేము నిన్ను కన్న బిడ్డలాగా పెంచుకున్నాం. నీ కన్న తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళు ఎక్కడుంటారు? సుడిగారికి తెలిసి ఉండొచ్చు బాబు. అతన్ని పట్టుకుంటే నీ పుట్టుకేమిటో తెలుస్తుంది బాబు, తెలుస్తుంది. పోయిన వాళ్ళని తలుచుకుని నువ్విలా బాధపడే ప్రయోజనం ఉంటుంది స్వప్న? ఆ మంచి మనుషులు నన్ను కన్నబిడ్డ కంటే ఎక్కువగా పెంచుకున్నారు. నేను కన్నబిడ్డను కాదు అనే నిజం నాకు తెలిసే సమయానికి వాళ్ళు కన్ను మూశారు. ఏమిటి నువ్వనేది? వాళ్ళు నీ కన్నవాళ్ళు కదా,
అయితే నువ్వెవరు బిడ్డవి? ఆ విషయం ఈ లోకంలో సుడిగాలి అనేవాడికి మాత్రమే తెలుసు. కానీ ఆ సుడిగాలి ఎవడో నాకు తెలియదు. సుడిగాల ఆ కంపు వేదో నాకు బాగా తెలుసు బాబు. అడప తడప పిడుగులే వచ్చి పడతాడు, మా బారంతా కక్కవేగం చేసి పోతుంటాడు. ఈ బారుకు వస్తుంటాడు? ఎప్పుడు వస్తాడు? అసలు వాడు ఉండేది ఎక్కడ? తోక దగ్గర కోతి బాబు. వాడు ఎక్కడుంటాడో, ఏ క్షణంలో వచ్చి పడతాడో ఏమీ తెలియదు. వాడు ఈ బార్కి కాకుండా ఈ ఊళ్ళో మరెక్కడికైనా వెళ్తాడా? వెళ్తాడు బాబు, వెళ్తాడు. ఊళ్ళో దుర్మార్గుల్లోకి వెళ్ళిన నెంబర్ వన్ దుర్మార్గపు కుటుంబం గజపతి ఫ్యామిలీ లేదు, ఆ కొంపకి వెళ్తూ ఉంటాడు. ఈ గజపతికి వీడికి ఉన్న లింక్ ఏమిటో డిస్కస్ చేయడం మాత్రం తెలియదు. పేకాడతో మోసం చేసే నీ చిన్న తమ్ముడికి, ఆడపిల్లల బతుకులతో ఆటలాడుకునే నీ పెద్ద తమ్ముడికి బుద్ధి చెప్పిన వాణ్ణి. పేరు భరత్. నువ్వే నా మనగాడివి, ఏంటిలా వచ్చావు? నీ నుంచి ఒక నిజం తెలుసుకోవడానికి. సుడిగాలి ఎక్కడున్నాడు? సుడిగాలి వాడెవడు? తెలియనట్టు అడకు గజపతి, వాడు తరచూ నీ ఇంటికి వస్తుంటాడని నాకు తెలుసు. నాకు తెలిస్తే మాత్రం నీకెందుకు చెప్పాలి? సుడిగాలి ఎక్కడుంటాడో నువ్వు చెప్పకపోతే నేనంటే ఏమిటో నీకు పూర్తిగా చెప్పాల్సి వస్తుంది. పరాయి వాడి ఇంటికి వచ్చినప్పుడు కాస్త ముందు వెనక చూసుకోవటం మంచిది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. వెనక్కి తిరిగి చూడటం ఈ భరత్ కు అలవాట్లేదు. ఒకవేళ చూస్తే ఏం జరుగుతుందో నువ్వు చూస్తావా? ఇప్పటికైనా చెప్పు, ఆ సుడిగాలి ఎక్కడ? మా గజంగాన్ని డింగ్ డింగ్ బెలలా వాయించేస్తున్నాడు. మా వాడు ఇప్పుడు బకెట్ తన్నాడంటే నా బ్యాంక్ పర్మనెంట్గా క్లోజ్ అయిపోతుంది. ఆ డింబకుడిని కాల్ చేసి మా వాడిని రక్షించుకుంటాను. గన్ షూటింగ్ లో హోల్ ఇండియాలోనే పేరు పొందిన ఈ సుడిగాల నుంచి తప్పించుకున్నాడు. సుడిగాలి
నీకోసరా నేను వెతికేది. ఊరు నాయనో, పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నట్టు అనవసరంగా నా పేరు చెప్పి వీడి కదిపాను. పేల్చడం మిస్ అయినప్పుడు పారిపోవడం ఈ సుడిగాలి స్పెషాలిటీ. పడాల్సిన చోట పడ్డా ఊరో డింగో డింగో. ఆ వల ఏర్పాటు చేసింది బల్లూకాల్లాంటి బిల్లు తెగకు చెందిన అటవికులు. వాళ్ళు నిన్ను చీరేసి ఆరేసి అటవి కళ్ళుతో పాటు గొడక్ అని మింగేస్తారు. టాటా సీరియో బై బై. దేశాన్ని దోచుకు తింటున్న తెల్లదొరలు ఇదిలిచ్చే ఎంగిలి మెతుకులు కాచపడి నీల తల్లినే తాకట్టు పెట్టే నీలాంటి నీచులు కాదురా నా తండా మనుషులు. ప్రాణాలైనా వదులుతాం కాని పరాయి దేశపు దొంగల ముందు ఆళ్లను దొరలంటూ తలలు దించుకునే నీలాంటి తొత్తుల ముందు మేము తలలొంచవరా. మన స్వతంత్రాన్ని మన సొంత స్థలాన్ని దోచుకోవాలని నిన్ను మన తండా వాళ్ళని అన్యాయంగా బలిసేసిన మేయర్ గాడిని దొరల మూసేతి నీళ్లు తాగా పట్ల కుక్కల్ని పట్టుకుని ప్రాణాలు తీసే తీరుతాను. మన గూడెం గౌరవాన్ని కాపాడి తీరుతాను. పట్టణం పడవాడు మన ఉత్తుల పడ్డాడు పట్టి కూడాన్ని తీసుకొస్తున్నారు మనోళ్ళు. పట్నం మడిసి మా ఊళ్ళ ప్రాణాలు తీయమని నిన్ను ఆ సర్కారోళ్ళ కుక్క మేయర్ గారి పంపాడు కదూ. నువ్వు పొరపాటు పడుతున్నావు. నాకు కావలసిన ఒక మనిషి వెంటబడి వస్తూ దారి తప్పి మీకు దొరికాను. అబద్ధం అడిగి మడిసలం కదా, అబద్ధం చెప్పి తప్పించుకుందామని చూస్తున్నావు. ఎందుకు ధర్మనధరాన్న నాగమన్నా? ప్రాణాలు తీసే విషయంలో తొందరపాటు మంచిది కాదమ్మా. అతని ప్రాణాలు పోయాక నీది పొరపాటు అని తెలిస్తే ఆ తర్వాత ఎంత పశ్చాత్తాపడినా ప్రయోజనం లేదమ్మా. దొరా, ఈ పట్నం ఓడు మన జాతి ఓళ్ల మీద పగబట్టిన మేయర్ మడిసి. అలా అని ఖచ్చితంగా ఎలా చెప్పగలం? అమ్మవారికి హారతి ఇచ్చే కర్పూరం కూడా ఉప్పులాగే ఉంటుంది. అంత మాత్రాన దాన్ని ఉప్పు అనటం తప్పమ్మా. నిజమే దొరా, కానీ ఇతను మేయర్ మడిసి కాదని ఎట్టా చెప్పగలం? మేయర్ తాలూకు మనిషి అయితే ఇతన్ని కాపాడడానికి ఖచ్చితంగా సైనికులను పంపిస్తాడా మేయర్? అప్పుడు వాళ్లతో పాటు ఇతన్ని అంతం చేయొచ్చు. అప్పటి వరకు తొందరపడకు. నీ మాట ప్రకారం వేసేస్తాం దొరా. పేరుకు తగ్గట్టుగా మీరు ధర్మమూర్తిలా కనిపిస్తున్నారు. ఆవేశం మాత్రమే ఉన్న ఈ అమాయకుల పాలిట ఆలోచన మీరైనందుకు అభినందిస్తున్నాను.
ఇంకేం పర్వాలేదు, గండం గట్టెక్కినట్టే. కుంట సోకు గుత్తంగా హమత్తంగా గుడి సుకుంట ఒళ్ళు అచ్చంగా హగచ్చంగా చుట్టే సుకుంట నిన్ను చుట్టంగా హద్దిట్టంగా కట్టే సుకుంట గుమ్ము తీరంగా సారంగా అలా తప్ప బొంగురమ్ము ఎలా కిల్లా పట్టే నన్ను పట్టు మంచాలకి రాత్రి పౌలు సేవ చేసి నా ప్రాణాలను కాపాడావు, నేను నీకు ఏమిచ్చుకోగలను? మళ్ళా మా గూడానికి వస్తానని మాటిచ్చుకోదరా?
ఒక ఆశయంతో ఒక లక్ష్యం కోసం వెళ్తున్న మనిషిని తిరిగి వస్తానో రానో అట్టానకు దొరా. చీకటి రాత్రుల్లో కూడా నా కళ్ళు కాగడాలు చేసుకుని నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. నువ్వు తప్పకుండా తిరిగి రావాలి. బిజులి, అడవి పువ్వు లాంటి అమాయకమైన నీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. వెళ్ళొస్తాను ధర్మాన దొర. మంచిది బాబు. లోకంలో మంచితనం, మానవత్వం ఇంకా ఉన్నాయని నాలాంటి వాళ్ళు నమ్మటానికి కారణం నీలాంటి వాళ్ళే. క్షేమంగా వెళ్ళి వస్తాను బిజిలీ. సుడిగాలి వలబడే ఇతను వెంకటగిరి సంస్థానంలో ముగ్గురు యువతుల్ని మూకుమ్మడిగా మానభంగం చేసి అడ్డుపడిన ప్రభుత్వాధికారులను కాల్చి చంపేసినందుకు పుత్తూరు పరగణాల్లో ఇద్దరు పెద్ద మనుషుల్ని కాలక్షేపాన్ని కాళ్లతో తొక్కి చంపేసినందుకు నూజివీడు సంస్థానంలో బ్యాంకును దోచుకోపోయి అది కుదరకపోవడంతో ఉక్రోషంతో బ్యాంకుకు నిప్పుపెట్టి కాల్చినందుకు కనిపించిన పసిబిడ్డల్ని ఎత్తుకుపోయి నగలు లాక్కొని పీకలు నొక్కి ప్రాణాలు తీసినందుకు సర్కారు వారు ఇతనికి ఉరిశిక్ష విధించడమైనది. ఒరే షరీపు గారు, చివరి కోరికగా చికెన్ బిర్యానీ తినాలుద్రా. షట్ అప్. ఊర్దింతల్లో కోళ్ళు, చేపలు, గుడ్లు, పీతలు, రొయ్యలు, పలావు ఇవన్నీ ఎవరికి? మీ ఎవ పేరు నీ ఉదరం చేస్తున్నావా పుడ్డోడ్డ? అవన్నీ నీకే. పీకల దాకా తగి కడుపు నిండా మింగు. డింగో డింగో మింగో మింగో. జైలు నుంచి పట్టుకొచ్చా సెంటిమెంటల్ చెప్ప. దీనిలో పెట్టుకుని తింటాను రా అప్పా. ఓ బుడ్డోడా, నా కంపు భరించి ఇంపైన మేత పెడుతున్నావంటే నువ్వు మతిపోయిన వాడివైనా ఉండాలి, మంచోడివైనా ఉండాలి. ఇంతకీ నువ్వెవరు? తీరుగ్గా చెప్తాను, ముందు తిను. ఏమిటో, ఆ రోజు నా వెంట వేట కుక్కలా పడ్డావు, ఈ రోజు నా నోట వేట మాంసం పెడుతున్నావు. ఈ నాటి బంధవు ఏ నాటిదో. తింటా తింటా బుడ్డోడా, ఈ గుడ్డుగాడెవడు? నా ఫుడ్ లేకేమైనా వాటకొచ్చాడా? కాదు, అతను డాక్టర్. అర్థమైంది. డింగో డింగో, నాకు అజీర్తి చేసి రక్కపోతే మందులు ఇప్పించడానికి పిలిపించావన్నమాట. నైన్ నైనే చచ్చిన మా అమ్మబాబు కూడా నా మంచి చెడ్డలు ఇంతగా చూసుకోలేదురా. పాతికేళ్ల క్రితం ఆర్కాడ్ సంస్థానం దగ్గరలో ఓ పసివాణి పట్టుకున్నావు, గుర్తుందా? పలావు తింటున్నప్పుడు పాత విషయాలు ఎందుకు పుట్టోడా? ఆ విషయం నాకు అవసరం. ఆ పసివాణి పట్టుకుని నగలు లాక్కోబోయావు, గుర్తుందా? డింగో డింగు, పసిరిక పోవులంటే ఆ పిల్ల విధవ నాకెందుకు గుర్తులేదు? పట్టుకున్న నన్ను కట్ల కుక్కలా కండ ఊడేటట్టు కురికేశాడు. ఆ పిల్లనాయాలని కోడి మెడ ఇరిచేసినట్టు ఇరిచేయాలి. తెగ సంబరపడిపోయాను, కుదరలేదు. అయినా ఇంతకీ ఆ పిల్ల కాకి కూడా మనకెందుకు ఇప్పుడు? ఎందుక, ఆ పసివాణి నేనే గనుక. అలాగా చాలా సంతోషం. అంటే నన్ను రక్షించి పోలే రమకు బలిచ్చే మేకను మేపినట్టు మేపింది. నాకు కావలసిన సమాచారం రాబట్టుకోవడానికేరా? ఆనాడు నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? నా తల్లిదండ్రులు ఎవరు? ఓరి నాయన నాయను, అందుక నాకు ఇన్ని మర్యాదలు చేసింది? నాకేమీ తెలియదు, నాకు అన్నీ ఏమీ తెలియదు. నాకు ఇప్పుడు వద్దు, ఇలానే వద్దు, ఏమీ వద్దు. ఈ పూట నీ నోట ఆ నిజాన్ని నెత్రుతో పాటే కక్కిస్తాను. నేను ఎక్కడ దొరికాను? నాకు తెలియదు. నా తల్లిదండ్రులు ఎవరు? ఓరి నాయన నాయను, ఇలాంటి రోజు వస్తుందని తెలుసుంటే చిన్నప్పుడే పీకి మీద కాలేసి కసక్కిన తొక్కేవాణ్ణి. అమ్మో, కోటగురో చచ్చిపోతాను. నువ్వు చావకుండా బతుకుంటానికే కదరా డాక్టర్ని పిలిపించాను.
చచ్చానని చెప్పరు నీ అమ్మ, తీసుకెళ్లి బయట పారేయమని చెప్పరు నీ అమ్మ, నా పాత కోటు నీకు లంచం ఇస్తాను నీ అమ్మ. అమ్మ నాయమ్మ, ఈ గాలి వేషాలు నా దగ్గర కాదురా సుడిగాలి. నన్ను చంపద్దు. చెప్పు, నా తల్లిదండ్రులు ఎవరు? చెప్తా. నీ తండ్రి పేరు ధర్మదేవ్. దేశ ద్రోహి ముద్రతో ఏనాడో దేశాలు బట్టి పారిపోయాడు. నా తల్లి ఎవరు, ఎక్కడుంది? పేరు భారతమ్మ. ఆర్కాడ్ సంస్థానంలో యావజ్జీవ బానిసగా బ్రతుకుతోంది. నా తల్లి బానిసగా బ్రతుకుతోందా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఎవరు నువ్వు? రౌడీవే, కేడీవే, గుండావా, క్రిమినల్వా, సిటిజన్వా? ఎవరు నువ్వు చెప్పు. నేను ఈ సంస్థానానికి కొత్త మనిషిని. ఇక్కడ ఏ తప్పులకు ఎలాంటి శిక్షలు వేస్తారో కాస్త చెప్తారా? ఓహో, శిక్షల పట్టిక కావాలా? ఇంత మాత్రానికి డిస్టర్బ్ చేయాలా? చెప్తా. మర్దర్కి మరణ శిక్ష, రేపుకి యావజ్జీవ శిక్ష, దొంగతనానికి 6 ఏళ్ల శిక్ష, చీటింగ్కి 3 ఏళ్ల శిక్ష, చిల్లర నేరాలకి 7 ఏళ్ల శిక్ష, చట్టాన్ని వ్యతిరేకిస్తే 1 సంవత్సరం నరశిక్ష. మరి అంత పెద్ద పెద్ద శిక్ష గురించి కాదు. 2-3 రోజులు జైలు శిక్ష అనుభవించాలంటే ఏ నేరం చేయాలి? ఓ, అంతేనా? దానికి పెద్ద నేరం చేయక్కర్లేదు బాబు. ఓ పెద్ద మనిషిని చూసుకో, లాగి గోపం మీద పెట్టి గుయ్యమని కొట్టేవనుకో, 4 రోజులు జైల్లో పెట్టేస్తారు. నా కంటికెందుకో మీరు పెద్ద మనిషిలా కనబడుతున్నారండి. అయ్యయ్యో, అది నీ మంచితనం బాబు. నువ్వేమిటి, ఈ ఊరు ఊరంతా నేనే పెద్ద మనిషిని అని కోడే కూస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు కదా సార్? నో, అస్సలు లేదయ్యా, ఇంత మాత్రం కూడా లేదు. అమ్మో, భారతమని దేశద్రోహి భార్య. అమ్మా, తప్పుకో అమ్మా. బాబు, పర్వాలేదమ్మా, తప్పుకో. ఎవళ్ళకి పడ్డ శిక్ష వాళ్ళు అనుభవించక పరాయి వాళ్ల పనులు మీద వేసుకుంటున్నావు, తప్పుకో. ఆ తల్లి బరువు మోయలేకపోతుంది, అందుకే ఈ పని నేను చేస్తున్నాను. ఆవిడ శిక్ష కూడా నేనే అనుభవిస్తాను. రేయ్, ఆవిడ శిక్ష నేను అనుభవిస్తాను, వాడి భోజనం నేను తినేస్తాను అని నీ ఇష్టం వచ్చినట్టు డాన్సింగ్ ఆడితే కుదరదురా. ఎవళ్ళకి పడ్డ శిక్ష వాళ్లే అనుభవించాలి. వీడిని తీసుకుపండిరా. నీ పని నువ్వు చూసుకోవే ముసలి పీనుగా. అనవసరంగా ఆవిడ మీద చేసుకోవద్దు. నేను చేసిన తప్పే అయితే నన్ను కొట్టు. కమాన్, కొట్టు, కొట్టు, పట్టుకోండి రా. తీసుకెళ్ళండి రా. బాబు, దెబ్బలు చాలా గట్టిగా తగిలినట్టున్నాయి.
నా కోసం అనవసరంగా ఎందుకు బాబు దెబ్బలు తిన్నావు? నీ దారిని నువ్వు వెళ్ళిపోయి ఉంటే నీకు ఈ కష్టాలు ఉండకపోనుగా. జన్మనిచ్చిన తల్లి కష్టాల్లో కనిపిస్తే ఏ కన్న కొడుకు తన దారిని తాను వెళ్ళిపోగలడమ్మా? ఎవరు నువ్వు? 9 నెలలు మూసి నీ రక్తం పంచి నువ్వు కన్న బిడ్డనమ్మా. నువ్వు నా బిడ్డవా? అవునమ్మా. నీకు దూరంగా నువ్వు ఉన్నావని కూడా తెలియకుండా ఇన్నేళ్ళు బతికానమ్మా. అమ్మా బాబు, బాబు అమ్మా. ఏమేం ముసలిదానా, నీ డ్యూటీ నువ్వు చేసుకురాక నీకు కబుర్ లేదు. ప్రభుద్రోహం దేశద్రోహం చేసి పారిపోయిన కోశాధికారి ధర్మదేవు కొడుకు అన్నమాట. బహుశా ఆద్రోహే నిన్ను ఇక్కడికి పంపి ఉంటాడు. అవునా? కాదు, నా పుట్టుక గురించి తెలుసుకున్న నేను నా తల్లిని కలుసుకోవడానికి వచ్చాను. మీ ప్రభుత్వం నా తండ్రి మీద ద్రోహి అనే ముద్ర ఎందుకు వేసిందో తెలుసుకోవడానికి వచ్చాను. ఏ పాపం ఎరుగని నా కన్న తల్లిని బానిసగా మార్చి కటటాల వెనుక కష్టాల పాలు ఎందుకు చేశారో తెలుసుకుని ఆమెను తీసుకువెళ్ళడానికి వచ్చాను. దేశ ద్రోహి కొడుకు అయిన నువ్వు? క్షమించండి, ద్రోహి ద్రోహిని నా తండ్రిని నిందించే ముందు ఆయన ఏ ద్రోహం చేశారో చెప్పండి, నా తల్లి ఏ నేరం చేసిందో చెప్పండి. ఆ వివరాలన్నీ వినాలనుకుంటున్నావా? అయితే విను. మా సంస్థానంలో కోశాధికారిగా పనిచేస్తూ నమ్మకంగా రాజభక్తితో ఉండే నీ తండ్రి ధర్మదేవును 20 ఏళ్ల క్రిందట ఒక ముఖ్య విషయమై మా రహస్య మందిరానికి పిలిపించాం. ధర్మదేవ్, ప్రస్తుతం భారతదేశ పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉంది. వ్యాపార నిమిత్తమై ఈ గడ్డ మీద అడుగుపెట్టిన తెల్లదొరలు విభజించి పాలించు అన్న సూత్రంతో దేశాన్ని విస్తరించుకుంటున్నారు. సంస్థానాలను ఆక్రమించుకుని ఖజానాలను కొల్లగొట్టి మన దేశ సంపదను వాళ్ల దేశానికి తరలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మనం ప్రాణాల కంటే ముఖ్యంగా కాపాడుకోవలసింది మన దేశానికే గర్వకారణమైన నెమలి సింహాసనం, కోహినూరు వజ్రం. అవి మన ఖజానాలో చాలా కట్టుదిట్టాలతో భద్రంగా ఉన్నాయి ప్రభు. ఎంత భద్రంగా ఉన్నా తెల్లవాళ్ళు సంస్థానాన్ని ఆక్రమించుకున్న మరుక్షణంలో వాటిని సొంతం చేసుకుంటారు. కనుక వాటిని రహస్యంగా ఇక్కడి నుంచి తరలించి వేరెక్కడైనా భద్రపరచాలి. ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. మీ రాక కోసం నేను బాబు ఎదురు చూస్తూ ఉంటామండి. బాబు అలా చేయకూడదు, అమ్మ మాటే వినాలి. అలాగే నాన్నా.
ఏమిటి సమరసింహ, నువ్వు చెప్తున్నది నిజమా? అవును మహాప్రభు, నమ్మిన బంటుగా విశ్వాసపాత్రుడుగా నమ్మించిన ఆ కోశాధికారి వెన్ను పొట్టు పొడిచాడు. అడవి మార్గాన మేము వెళుతుండగా మన వాళ్ళందరినీ తూట్లు తూట్లుగా కాల్చి ఆ సంపదను ఎత్తుకుని పారిపోయాడు. ఆ విధంగా మా సంస్థానానికే కాక దేశానికే గర్వకారణమైన ఆ సంపదను తీసుకుని మోసంతో ద్రోహంతో తోటి మనుషుల్ని హత్య చేసి పారిపోయాడు నీ తండ్రి ధర్మదేవ్. అందుకే భర్త చేసిన నేరానికి శిక్షగా నీ తల్లి బానిస బ్రతుకు బ్రతుకుతోంది. సమరసింహుడి సాక్ష్యం తప్ప మరే ఆధారం లేదు. నా తండ్రి ఆ ఘోరం చేశాడు అనటానికి ఆ సిపాయి తప్ప వేరెవ్వరూ సాక్షులు లేరు. ఒక్క మనిషి మాట నమ్మి నా తండ్రిని ద్రోహిగా ఎలా నిర్ణయించారు ప్రభు? ద్రోహి కాకపోతే ఇన్నేళ్లుగా ఆ సంపదతో ఎందుకు తిరిగి రాలేదు? ఏ దుర్మార్గులైనా దాడి చేసి దోచుకుంటారేమోనన్న భయంతో రాకపోయి ఉండొచ్చుగా. అలా నువ్వు సమర్థించినంత మాత్రాన కనిపించే నిజాన్ని కాదు అని ఎలా ఒప్పుకోమంటావు? ఒకవేళ ఈనాడు మా నాన్నగారు తిరిగొచ్చి నిజానిజాలు బయట పెడితే ఆయన్ని మన్నించి వదిలేస్తారా? అతి విలువైన ఆ సంపద ఏమైందో తెలిసిన తర్వాతే నీ తండ్రికి మన్నింపు. అయితే నాకు అవకాశం ఇవ్వండి, నేను నా తండ్రిని ఆ సంపదను తీసుకొచ్చి మీకు అందజేస్తాను. సరే, ఒక్క షరతు, నీ తండ్రిలాగే నువ్వు కూడా కాలగర్భంలో కలిసిపోయి కనిపించకుండా వెళ్ళిపోతావేమో, అందుకే నీకు ఒక్క నెల రోజులు మాత్రమే గడువు ఇస్తున్నాం. ఆ నెల దాటేటప్పటికి నువ్వు తిరిగి రాకపోతే బందీగా ఉన్న నీ తల్లిని ఉరితీస్తాం. అది నీకు సమ్మతమేనా? మీ షరతుకు నేను ఒప్పుకుంటున్నాను. ఈ రోజు నుంచి 30వ రోజు ముగిసేలోగా నా తండ్రిని ఆ సంపదను తీసుకొస్తాను. ఆయన్ని నిర్దోషిగా నిరూపిస్తాను. అతన్ని విడుదల చెయ్యండి. అమ్మా, నా ఈ ప్రయత్నంలో నేను గెలవాలని దీవించమ్మా. నువ్వు గెలవాలని, ధర్మాన్ని నిలపాలని మనస్ఫూర్తిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను బాబు. ఇందులో మీ నాన్నగారి బొమ్మ ఉంది, అదే నీకు శ్రీరామ రక్ష అవుతుంది. ఏమిటి మీరు చేయబోయే పని? ఒంటరిగా కనిపించిన ఆడపిల్లల మీద దౌర్జన్యం చేస్తారా? ఒంటరిగా మీరు ఇలాంటి ప్రదేశానికి రావడం మంచిది కాదమ్మా. మిమ్మల్ని ఎవరు ఆపరు, వెళ్ళిపోండి. స్వప్న, ఏమిటమ్మా విహారానికి వెళ్ళిన మిమ్మల్ని ఆటవికులు ఎవరో చుట్టుముట్టి అల్లరి చేయబోయారట? అవును నాన్న, సమయానికి ధర్మన్న దొర వచ్చి మమ్మల్ని కాపాడి ఇంటికి పంపాడు. ధర్మన్న దొర? అవును, ఆయన్ని చూస్తే నిజంగా దేవుళ్లాగే ఉన్నాడు, అందుకే ఆయన బొమ్మ గీశాను.
సమరసింహ ఆ దోపిడీగాళ్లతో నువ్వు చేయగలిపావా? కోట్ల విలువైన వస్తువులు చేజిక్కించుకోవాలంటే తప్పుడు మనుషులతో చీ కలపక తప్పదు ధర్మదేవ్. రాజద్రోహి, ఈ దేశ సంపద మీకు దక్కనే వనరా. ధర్మన్న దొర పేరుతో నువ్వు ఎక్కడ దాక్కున్నావో ఇప్పుడు అర్థమైంది. బయలుదేరారు అన్యాయం అంతు చూడ్డానికి. అంటే నగరంలోని నాగరికుల మీద? అవును, అవసరమైతే మా ప్రాణాలు పోగొట్టుకునైనా సరే మా ధర్మన దొరని కాపాడి తెచ్చుకుంటాం. ఏడు బిజులు నువ్వు చెప్పేది? ధర్మన దొర వాళ్ళ చేతిలో ఉన్నాడా? అవును దొర, ఆ మేయర్ గారి సిపాయిలతో దొంగదాడి చేసి అడ్డుచిన మా ఓడని కాల్ చేసి దొరను పట్టుకుపోయాడు. అందుకే మా తండ మొత్తం అగ్గ్యమంటే కదులుతున్నాం. బిజులి, ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకంటే నాకే ఎక్కువ ఉంది. ఆయన మీకు దేవుడైతే నాకు కన్న తండ్రి. అవును, కావాలంటే ఈ లాకెట్ చూడు. అయితే పద దొరా, మనందరం కలిసి ఆ మేయర్ గారిని అంతం చేద్దాం. వద్దు బిజ్లి, అంతా కలిసి యుద్ధానికి బయలుదేరితే ఆయన ప్రాణానికే ప్రమాదం తలపెట్టచ్చు. ఆ మేయర్ కొన్ని సమయాల్లో శత్రువులను కొట్టడానికి కావాల్సిన సాహసం కాదు, తెలివితేటలు. నేనే ఒంటరిగా వెళ్ళి ఆయన రక్షణ తీసుకొస్తాను. మేయర్ గారి కోసం వచ్చానని చెప్పు. అలాగే సార్. మీకోసం ఎవరో వచ్చారు సార్. హలో మిస్టర్ భరత్. గుడ్ మార్నింగ్ మేయర్. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏమిటి ఇలా హఠాత్తుగా వచ్చావు? చెప్పానుగా మేయర్, ఎప్పుడో ఒకప్పుడు మీరు ఊహించినప్పుడు మీరు రమ్మనకుండా వస్తాను, మీరు పొమ్మన్నా ఉంటానని. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ. అమ్మా స్వప్న, స్వప్న. ఏంటి డాడీ? హాయ్. మీరా? ఇప్పుడేనమ్మా. మన ఆతిథ్యం స్వీకరించడానికి, మనల్ని ఆనందపరచడానికి ఇప్పటికి వీలైందమ్మా ఇతనికి. ఇంతకాలం ఎక్కడున్నారు? ఓ అందమైన అమ్మాయి గుండెలో గూడు కట్టుకుని ఉండిపోయాను. గుడ్ గుడ్. ఎవరా అమ్మాయి? అందమైన కళ లాంటిది, సుందరమైన చిత్రం లాంటిది. హర్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ డ్రీమ్.
అర్థమైంది యంగ్ మ్యాన్, అర్థమైంది. నువ్వు ఇక వెళ్ళటానికి రాలేదు, మాతో పాటే మావాడిగా ఇక్కడ ఉండటానికి వచ్చావని అర్థమైంది. మా స్వప్న అబ్బాయిని లోపలికి తీసుకువెళ్ళు. ఈ రాత్రికే బ్రహ్మాండమైన విందు ఇతని కోసం ఏర్పాటు చేస్తాను. కమాన్ కమాన్, టేక్ హిమ్. ఓకే, కమ్. చాలా బొమ్మలు గీసావే. హౌ ఆర్ దే? విలువ కట్టలేనంత అపురూపంగా ఉన్నాయి. దీని ఖరీదు చెప్పమంటే ఈ బొమ్మను గీసిన చెయ్యనందుకుని ఓ ముద్ద ఇవ్వచ్చు. ఈ బొమ్మ గీసినందుకు ఓ బిగువైన కౌగిలి ఇవ్వచ్చు. ఇక ఈ బొమ్మకి నన్ను నేనే ఇచ్చుకోవచ్చు. మాయించు కొంచెం లవ్లగా ఇంచు లంచం మన్మధించింది మంత్రం మంచం కంకమాడంది అందం చల్చలాయించు సొంతం బల్బలే ఉంది బంధం గ్రంథం చలిగాలి తగిలే వేళ చలికాడు రగిలే వేళ గిలిగింత ముదిరే వేళ గిజిగాడు ఎగిరే వేళ అపసోగో పుతరేగో అందుతుంటే ఘుంఘుమాయించు కొంచెం లవ్లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంచం వంటలు ఈ పూట అదిరిపోయి అల్లుడు గారి మతి చెదిరిపోవాలి. ఎస్ సార్. చికెన్ వెరీ గుడ్, వాసనకే కడుపు నిండిపోతోంది.
ప్రాన్స్. వెరీ వెరీ గుడ్. చూస్తేనే ఆకలి రెట్టింపవుతోంది. ఫిష్ ఇదేమిటి? కంపు కొడుతోంది. ఎక్కడైనా ఎలుక చచ్చిందా? చిలక కాదు, చిలక కాదు, చచ్చింది. వచ్చింది నేను, నా వెంట వచ్చింది కంపు. కుళ్ళు గొయ్యి కదిలొచ్చినట్టుగా ఇలా రావడానికి వేళాపాడాలేదా? నాకు వేళాపాడ అక్కర్లేదు, సమయం సందర్భం అక్కర్లేదు. జోబులో చిల్లరైపోతే చాలు, సుడిగాలి ఇలా వచ్చేస్తాను. కొట్టించు, చిల్లర డబ్బులు కొట్టించు. పిచ్చి వేషాలు మాని వచ్చిన దారిని వెళ్ళిపో. నీకేదో గాలి సోకినట్టుంది. నన్నే గెట్ అవుట్ అంటున్నావు. గుర్తు లేదా గతం? ఫాస్ట్ లో బీస్ట్ లో అంటూ నువ్వు గోస్ట్ చేసిన ఫాస్ట్ ప్రెజెంట్ అంటూ నన్నిక బెదిరించి డబ్బు గుంజాలని చూశావో, పిట్టని పేల్పించినట్టు పేల్పించేస్తాను. నన్ను కలిచేవాడు పేల్చేవాడు ఈ పరగణాల్లో లేడు. నిమిషానికి నేను 6 బుల్లెట్స్ పేలుస్తాను. నువ్వు నిమిషానికి 6 పేలిస్తే నాకు కాబోయే అల్లుడు 12 పేలుస్తాడు. డింగో డింగో, అలాంటి అల్లుడు పేరు చెప్పి బెదిరిద్దాం అనుకుంటున్నావా? బెదిరింపు కాదురా బేవకూఫ్. కాస్త చూడు, మా అమ్మాయితో ఉన్నాడే, వాడే నా కాబోయే అల్లుడు. ఓరోరే మట్టి మొహం మేరో, నీ పని డింగో డింగో. వాడు నన్ను కాల్చాడు రా కుక్కిరాయి మేరో. వాడు నీ కొంపకొచ్చింది, నీ భరతం బట్టి నీ బుర్రను బుల్లెట్స్తో నిప్పుటానికి రో. వాడు నన్నెందుకు చంపుతాడు? ఎందుక, వాడు ఒకప్పటి కోశాధికారి ధర్మదేవు కొడుకు కనుక. వాడి అబ్బ అమ్మ అన్యాయం అవటానికి ముఖ్య కారణం నువ్వే కనుక. ధర్మదేవ్, ఇప్పటికైనా ఆ దాచిన వస్తువుల దాడ చెప్పు. పరాయి పాలకుల పాదాల మీద పడి బ్రతికే నీలాంటి దేశద్రోహులు నన్ను ఏం చేసినా నిజం బయటపడతారా? అమ్మో, వీడు ముదిరిపోయిన దేశభక్తుడు రా నాయను. వీడి నోటి వెంట రహస్యం చెప్పించడానికి ఈ రూట్ కాదు, వేరే రూట్ ఉంది. ఊరే గంట పోడా, చూడక చూడక చూసా నీ కొడుకు గతి ఏమవుతుందో ఒక్కసారి అటు చూడరా. నీ కళ్ళ ఎదురుగా నీ కొడుకు కళ్ళు పొడి చేస్తాం, కళ్ళారా చూసుకో. వాడు కళ్ళు పుడుస్తానంటే చెప్తానంటున్నాడు, చెప్పు తొందరగా చెప్పు. ఆ ప్రదేశం చెప్పడానికి కుదరదు, నేను తీసుకెళ్ళి చూపిస్తాను. నా ముద్దుల ముసలోడు, నీ గడ్డానికి నా గుడ్ మార్నింగ్. పద తొందరగా బయలుదేరదాం. కానీ ఒక షరతు, నాతో పాటు నా కొడుకు కూడా రావాలి. లేకపోతే ఎవరి ప్రాణం పోయినా సరే నేను చెప్పను. ఆల్ రైట్, నీ ఇష్ట ప్రకారమే కలిసే బయలుదేరదాం. డిప్పకాయ సపాయలు వెళ్ళి కట్టుడు తీయండి, గుర్రాలు ఏర్పాటు చేయించండి, ఫుడ్ ప్యాక్ చేయండి, ప్రయాణాన్ని సిద్ధం చేయండి. డింగో డింగో, మీరు ఈ విషయం ఆ గజపతి నాయాలికి మాత్రం తెలియకూడదు. అప్పుడు నెమలి నాది, కోహినూర్ నీది. ఒరే సుడిగాలి, నిన్ను కూడా లేపేశాను అనుకో, నెమలి నాది అవుతుంది, కోహినూరు నాది అవుతుంది. కోరి నాయన నాయను, మీరు నాయను, ఇది అన్యాయం రో. నాకు నెమలంతా అక్కర్లేదు, దాన్ని తోకిచ్చుకో చాలు. కుదరదురా, పని తోకంతా వద్రోయి, తోకలు ఒకేకిచ్చుకో, టోపీ మీద పెట్టుకుపోతా ఫ్యాషన్ గా. తోక కాదు ఈక కాదు, ఆ ఈకలో ఒక రేఖ కూడా ఇవ్వను. వీడి శవాన్ని తీసుకెళ్ళి లోయలో పారేయండి. అలాగే సార్. ఆ
ఎరా బుడంకాయగా బతుకున్న ఉన్నారు అలాగడం తప్పు కదరా బాబు. అదేంటి నువ్వు చావలేదా? బుల్లెట్ అడుక్కు తినే బొచ్చుకు తగిలిందిరా, అందుకే బతుకుపోయా. మరి నెత్తురు కూడా కారింది. ఇంతకాలం నే పెట్టిన గుడ్డు తిన్న నా బుజ్జి ముండ వెర్రి బాగుల నా ఎడారి పావు చచ్చిందిరా. నన్ను కాపాడిన దీన్ని కళ్ళకత్తుకుని సమాధి చెయ్యాలి. ఇప్పుడు నేను బ్రతుకున్నానని నీకు అర్థమైంది కదూ? బాగా అర్థమైందా? ఓ నేను బ్రతుకున్నట్టు తెలిసిన నువ్వు బ్రతుకుండకూడదురా. సమసమ్మగా ఉంది. ఇక్కడ నుంచి రూటు మారుతుందా? అవును, దక్షిణ దిశగా వెళ్ళాలి. వెలుగుండగా మాత్రం కాదు, చీకటి పడ్డాకే వెళ్ళాలి. ఎందుకని? ఈ దారిన రెండు కోసులు వెళితే జింగారా జాతి అడుగు మనుషులు ఉన్నారు. వాళ్ళు నరమాంస భక్షకులు. మనం కనిపిస్తే కాల్చుకు తింటారు, చీకటి పడితే వాళ్ళు గుడెం హద్దులు దాటిరారు. కనుక మనం ఏ ప్రమాదం లేకుండా వెళ్ళొచ్చు. కట్టు కథలు చెబుతున్నావా ధర్మదేవ్? నా మాటలు కథలు అనుకుంటే నువ్వే వెళ్ళచ్చు. నిజమేమిటో నీకే తెలుస్తుంది. ఆల్ రైట్, రాత్రి అయ్యే వరకు ఇక్కడే ఆగుదాం. నాకు దాహంగా ఉంది, నీళ్ళు. నీకు సేవలు చేయడానికి కాదు నేను వచ్చింది. అక్కడ సెలయేరుంది, వెళ్ళి తాగు. తాగో. తోక జాడించావంటే నీ బాబు తల ఎగిరిపోతుంది. రే నువ్వు వాడి వెంటే వెళ్ళు. నీళ్ళకంటూ వెళ్ళిన నీ కొడుకు ఇంకా రాడేమిటి? ఏట్లో నీళ్ళన్నీ తాగేస్తున్నాడా? రే వెళ్ళి చూసిరా. చూడండి, ఏదైనా తేడా వస్తే కాల్చిపారే. వీడికి నేను కాపలా కాస్తాను. Thank you.
మర్యాదగా బయటికి రా లేదా నీ బాబుని కాల్చి పారేస్తాను. నాన్నగారు, ఆ నిధున్న చోటుకి వెళ్దాం. పదండి. పద. ఈ దక్షిణ వైపు వెళ్ళాలి. ఈ డింగు నాయర్ ఆ మేయర్గాడి మనిషి. వీణ్ణి ఆ మేయర్గాడు చంపడం, ఆ భర్తగాడు వాడి బాబు చంపి ఉండాలి. అయితే వాళ్ళు ఆ రంజిత్ గారిని కూడా లేపేసి ఉంటారంటావా? శవాన్ని కనుక చెప్తుంది, నన్ను అడుగుతా పెట్టి అసలు నేను కన్ఫ్యూజ్ అయ్యి ఉంటే. మొత్తానికి ఈ దారి వెంట వెళ్ళుంటారని తెలుస్తుంది. అది ఎవరైనా చెప్పగలరా సొంత? వాళ్ళు ఎటు వెళ్ళుంటారో చెప్పాలి. అవిగో నీళ్ళ మీద అడుగులు, చిచ్చి గట్టు మీద అడుగులు. ఆ నాయాళ్ళు ఇటు వెళ్ళుంటారు. పదండి, పట్టుకున్నాం. అయిపోయాయి బాబు, ఇంతకాలం నా తపన, ఇంత దూరం మన ప్రయాణం వృధా అయిపోయాయి. ఇప్పుడు ఆ సంపద దగ్గరికి మనం చేరుకోలేము. నాన్నగారు. అవును బాబు, ఆనాడ పెట్టుతో నేను ఇక్కడికి వచ్చాను. ఈ రెండు కొండలను కలిపే ఈ వంతెన మీదగా అవతల వైపుకి వెళ్ళి భయంకరమైన ఆదిమన వాసులు ఉండే గుహలో ఆ పెట్టిన భద్రపరిచాను. పరాయి వాళ్ళు ఎవరు కనిపించినా రక్తం తాగే ఆ నరరూప రాక్షసులు ప్రాణాలతో వదలరు. అందుకే ఆ పెట్టి అక్కడ భద్రంగా ఉంటుందనుకున్నాను. కాలగమనంలో ఈ వంతెన కూలిపోయింది. ఇక ఇప్పుడు మనం అవతల వైపుకి వెళ్ళడమే కష్టం బాబు. నాన్నగారు, ఈ లోయన్ దాటి వెళ్ళి ఆ పెట్టె నేను తీసుకొస్తాను. బాబు, ఆ సాహసం ప్రాణానికే ప్రమాదం. ఆ సంపదను గుహలో ఉన్న దేవర విగ్రహం కింద దాచాను.
Goodbye. కొడుకు కోసం గావు కేకలు పెట్టకు ధర్మదేవ్, వాడి దగ్గరకే నిన్ను కూడా పంపిస్తాను. నీ బిడ్డ ప్రాణాలు దక్కాలంటే తుపాకీ కింద పారే. డాడీ, నీ గురించి తెలిసాక నీ కూతురుగా ఎందుకు పుట్టానా అనిపిస్తుంది. నిజంగా నీకు నేను కావాలనుకుంటే ఇప్పటికైనా మనసు మార్చుకుని మనిషిగా బతుకు డాడీ. మనసు మార్చుకున్నా మడిసిగా మారినా వీడు బతికే అవకాశం లేదు. నా తండ్రిని చంపిన ఏంటి, నా స్టేటస్తో నేనే చంపేస్తాను. అతను చావడానికి వీల్లేదు. మా అయ్య ఆత్మ శాంతించాలన్నా, నా పొగ చల్లారాలన్నా వీడు సచ్చి తీరాలి బాబు. నా తండ్రి నిర్దోషం నిరూపించబడాలంటే అతను బతుకుండాలి. బాబు, జరిగిన నిజం లోకానికి తెలియాలంటే మిగిలిన సాక్షితను ఒక్కడే చంపొద్దు. చేసిన సాయం వల్ల నా వాళ్ళని, ఈ దేశానికి చెందిన అపురూపమైన సంపదని కాపాడుకోగలిగాను. ఇందుకు బదులుగా నువ్వు ఎప్పుడు ఏదడిగినా ఇచ్చుకుంటాను. ఏదడిగినా? ఏదడిగినా. అయితే మాట తప్పునని ముందు మాటిచ్చుకో. కమ్ముతో కసుమంట కోడగాడు కాటులేసే
ధూపాలేసే గుండెల్లో విందుల్లో సారంగి వీణలు మీటే వాగుల్లో వంపుల్లో అల్లుకుంట గూడు నీ బయట తాటుల్లో అందమంత కొల్లగొట్టే అల్లరింటి అల్లుడల్లె పిల్లో జాబిల్లో నీ వళ్ళో ఉన్నా ఎన్నెల్లో పెన్ను గుల్లాడిన ప్రేమల కౌగిట్లో పెద్ద గుల్లాడిన ముద్దుల తప్పట్లో మెత్తగా హత్తుకో చిత్తులైన ఎత్తులన్నీ పొత్తుకున్న మోజులోన పిల్లో జాబిల్లో నీ వళ్ళో ఉన్నా ఎన్నెల్లు గుర్రానా గుర్రానీ వళ్ళో స్వప్న నువ్వెందుకు బాధపడతావు? మీ నాన్న చేసిన నేరాలన్నిటికీ నువ్వెలా బాధ్యతలు అవుతావు? పడిపోయి ఉన్నారు. పైన రాబందులు తిరుగుతున్నాయంటే ప్రాణం పోయి ఉంటుంది. ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. ఎక్కడో చచ్చాను, ఇక్కడ బతికాను, ఎట్టాగుంది బుల్లోడ్డ. ఇసుక నా కళ్ళల్లో కొడదామని చూసావా? తప్పమ్మా, ఒకసారి అటు చూడు. ఇదే మనం నలుగురం సమానంగా పంచుకోవాలి. అవును, డిగ్గు డిగ్గు. ఒరే గజపతి కాడ, మీ తమ్ముళ్ళని చుట్టాలని బంధువుల్ని తీసుకొచ్చి వాళ్ళకు కూడా దీన్ని వాటాలేద్దామంటే కుదరదరా? దీన్ని మన ఇద్దరమే పంచుకోవాలి. చుడిగాలి, అందులో నాకు వాటా ఉంది. ఎరా కుక్కిరాయ మేయరు, నీకందులో వాటా కాదురా, ఇందులో వాటా ఇస్తా. నన్నే కలిసి చంపుతావట్రా మేయర్ గాడిద, నిన్ను చంపి రాబందులకు డిన్నర్ ఏర్పాటు చేస్తానరా రాత్రుల్లో. నన్ను చంపితే తరువాత చాలా ఫీల్ అవ్వాలి. ఎందుకట? నువ్వేమైనా నా భావమర్దివా? కాదురా, ఆ ట్రెజర్ని మీరెక్కడా అమ్మలేరు. బ్రిటిషర్స్తో కాంటాక్ట్స్ ఉన్న నేనే దాన్ని మార్కెట్ చేయగలను. చుడిగాలి, వీడు చెప్పేది నిజమే. వీడిని మనతో పాటే ఉంచుకుందాం. వీడు బొక్కలెతికే నక్కలాటోడు, మనల్ని మోసం చేస్తాడేమో. ఆహా, జాగ్రత్తగా చూసుకుందాం తమ్ముళ్ళు. కట్లిపండి. అలాగే. ఈ ముసలాడిని తీసుకెళ్ళి వాడు కొడుకుతో పాటు పాతాయండ్రా. తమ్ముళ్ళు, ఈ గుంటలు ఇద్దరిని చెడు పిల్లలు సర్దుకోమా. ఇద్దరు నాకేనా?
ముందు సేఫ్టీ ప్లేస్ చేరుకున్నాక దేన్ని ఎవరు సర్దుకుందామో తర్వాత చూసుకుందాం. ముందు వాళ్ళ బాబు కొడుకులు ఇద్దరిని పాతేయండి. ఒరే అబ్బా కొడుకల్లారా, నాకు కావలసిన ఖజానా మా చేతుల్లో పెట్టా, అందుకు మీ ఇద్దరికి చెక్ చేయటని టెన్షన్ రా, మిమ్మల్ని క్షణంలో చంపేయగలను. కానీ అందులో సరదా లేదు, కడుక్కి గిరిగిరిగిరిగిన కోడి పెట్టలా కుట్టుకు చచ్చే ఏర్పాటు చేశాను. సీసాలో సారా ఉంది, దాహం వేస్తే చిరి కాస్త తాకండి, దీనిలో చికెన్ ముక్క పెడుతున్నా, ఆకలిస్తే కాస్త కాస్త కురుక్కు తినండి. డింగు డింగు డింగు. ఏంటే ముసలిదానా, మంచి భోజనం ముందుకొచ్చింది ఏంటా అని ఆశ్చర్యపోతున్నావా? ఎల్లుండి తెల్లారేటప్పటికి నీ బతుకు తెల్లారిపోద్ది, నీ కొడుక్కిచ్చిన 30 రోజుల గడువు తీరిపోద్ది, నీకు ఉరిశిక్ష అమలు పరచడం ఖాయం. ఆఖరి రోజులు కదా అని కాస్త గొప్ప భోజనం పెట్టాం, తిను. కడుపులో మాడ, ఈ తెప్ప తయారు చేయడానికి ఎంతసేపు ఏమిటో తప్పుడు పెద్ద వల్లారా. తొందరగా దీన్ని ఎక్కి అవతలి గట్టుకు వెళ్ళామంటే మనల్ని ఏ నయాలు ఏమీ పీకలేవు, మనం మాత్రం నెమలేకలు తాపీగా పీక్కోవచ్చు. కానివ్వండి, బొక్కలు లేకుండా కట్టండి రా తెప్ప తెప్పన ఎళ్ళరా. మధ్యలో నీళ్ళు వచ్చింది మునిగిందంటే మనందరూ డింగో డింగో. బ్రతుకుంటే మాకు ఎప్పటికైనా ప్రమాదమని you
వాణ్ణి నేను వేటాడతాను. ఆఖరి నిమిషంలో ఇట్లా కకాధికం అయిపోయిందంట దేవుడు. సందులో సందు పెట్టి పుచ్చుకుని మనం సైడ్ అయిపోతే ఆరోగ్యం మంచిది. డింగు 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 నువ్వు ఎందుకు వచ్చావురా? దున్నపోతుల శరీరాన్ని పెంచావు. నువ్వు వెళ్ళి వాడితో సరదాగా ఫైట్ చేసి వీరుడిని పేరు తెచ్చుకో. వెళ్ళు. పేరు వద్దు, ఊరు వద్దు, దీన్ని మన ఇద్దరం పంచుకుందాం. ముందు తాడు కట్ చేయి. బాబు, సంపత్తో వాళ్ళు పారిపోతున్నారు. నువ్వు వెళ్ళి. అనుకున్నారా? తప్పు తప్పు. దోషులో ఎవరు నిర్దోషులో? ఆనాడు మీకు కట్టుకథ చెప్పిన ఈ ముఖ్యమైన సాక్షి చెప్తాడు, వినండి. ప్రభువో ప్రభువ, రాజద్రోహి అనే బిరుదుకు అన్ని రకాలుగా తగిన విధమని నేనే. మరో ఇద్దరు నీచులతో చెదురుగలిపి సంపదను దోచుకోవాలని ప్రయత్నం చేశాను.
ఆ మహానుభావుడు ధర్మదేవ మా నుంచి తప్పించుకుని ఆ సంపదను కాపాడాడు. నన్ను మన్నించండి మహాప్రభో, నన్ను మన్నించండి. వీణ్ణి బంధించండి. అమూల్యమైన నెమలి సింహాసనాన్ని, కోహినూరు వజ్రాన్ని తిరిగి మీకు అప్పగిస్తున్నాను. ధర్మదేవ్, అబద్ధాన్ని నిజమని నమ్మి నీ గొప్పతనాన్ని అనుమానించాను. నీ ఇల్లాల్ని అమానుషంగా శిక్షించాను. మా తప్పు మన్నించమని మనసారా వేడుకుంటున్నాను. ఇప్పటికైనా ఎప్పటికైనా మా కుటుంబం ఈ దేశం కోసం మా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రభు ప్రభు, నాదొక విన్నపం. నిజాన్ని ఒప్పుకొని సాక్ష్యం చెప్పిన నీచుడికి శిక్షను తగ్గించండి. శభాష్, నీ మానవతావాదాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తుంది. ధర్మదేవ్, కొదమ సింహం లాంటి కొడుకును కన్నారు. మీ జన్మ ధన్యమైంది. పంచ కళ్యాణిలా బ్రతికే వాణ్ణి కంచర గాడిదలా తయారయ్యారు. దీన్ని చచ్చే వరకు తిప్పాలో తిప్పలేక చావాలో ఆ దేవుడికి తెలియాలి. అబ్బా, సారా చుక్కలేదు, చికెన్ ముక్కలేదు. దీన్ని ఎక్క ఈ చక్కెరు తిప్పుకుంటూ జీవితాంతో కుక్కలా బతకాల్సిందేరా. పట్నం బాబు, మెరుపులా మా బతుకులోకి వచ్చి నువ్వు కలకాలం మా గుండెల్లో ఉండిపోతావు. వస్తాను. థ్యాంక్ యూ బిజ్లీ.